Namaste, welcome to Special Focus. Hyderabad lo drugs prakampanlu srushtisthunde. Bhakti Nagaram madaka dravyalaku care of ga marutunde. Gata konneluga Hyderabad lo ekkado chota drugs pattubadutune unde. Tajaga Hyderabad Banjara Hills loni Radisson pub lo jarigina party lo ekanga 148 మంది ఉండటం సంచలనం రేపుతుంది. వారిలో కొందరే డ్రగ్స్ తీసుకుని ఉండొచ్చని చెప్పిన పోలీసులు అందరి నుంచి వివరాలు మాత్రమే తీసుకుని పంపించడం విమర్శలకు తావిస్తోంది. రాత్రి తెల్లవారుజాము 3 గంటలు బంజారా హిల్స్ రాడిసన్ బ్లూ పబ్ డ్రగ్స్ పార్టీలో ఊగిపోతున్న యువతి యువకులు. హైదరాబాద్ లో డ్రగ్స్ కు పబ్లు వేదికలుగా మారుతున్నాయి. ఎవరింత మొత్తుకున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. దీంతో పబ్బు గబ్బు నగరంలో వేళ్లూనుకుంటోంది. ప్రతి వీకెండ్ ఏదో ఒక పబ్ లో డ్రగ్స్ బయటపడుతూనే ఉన్నాయి. రాత్రి హైదరాబాద్ రాడిసన్ హోటల్ ఫుడ్ అండ్ మింక్ పబ్ లో భారీగా డ్రగ్స్ వినియోగించారు కొందరు ప్రముఖుల పిల్లలు. డ్రగ్స్ వినియోగిస్తూ దొరికిపోయారు. నిబంధనలకు విరుద్ధంగా తెల్లవారుజాము దాకా ఈ పార్టీ సాగింది. హై ప్రొఫైల్ పీపుల్ కోసమే ఉన్న ఈ పబ్ లో ప్రతి వీకెండ్ గానా బజానా తెల్లవారుజాము దాకా సాగుతోంది. రూల్స్ ఉల్లంఘించి సమయం దాటినా తెల్లవారుజామున 3 గంటల వరకు నిర్వహిస్తున్న రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్బుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు డ్రగ్స్ పార్టీని గుట్టురట్టు చేశాయి. పబ్లో 20-30 మంది కాదు, ఏకంగా 140 మందికి పైగా మద్యం డ్రగ్స్ మత్తులో ఊగిపోయారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన పోలీసులను చూసి యువతి యువకులు కంగు తిన్నారు. పోలీసుల బారి నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కొందరు బాత్రూంలోకి వెళ్లి దాక్కోగా మరికొందరు బయటికి వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు వచ్చిన సమయంలో తమ దగ్గర ఉన్న డ్రగ్స్ ను అక్కడే పారేశారు. కొందరు దొరక్కకుండా బాత్రూంలో పడేశారు, కిటికీలో నుంచి విసిరేశారు. రాత్రంతా హంగామా సృష్టించారు మందుబాబులు. ఇక మీడియా రావడంతో కొందరు బడాబాబుల పిల్లలు గుటకలు మింగారు. స్కార్ఫ్ ముఖంపై కప్పుకుని కెమెరా కంటికి చిక్కకుండా అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. పబ్ కేసులో మొత్తం 142 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. తమను ఎందుకు తీసుకొచ్చారని ఆందోళనకు దిగారు. కొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించిన పోలీసులు కొందరు యువకులను ప్రశ్నించి వివరాలు సేకరించారు. ఇందులో సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖుల పిల్లలు కూడా ఉండడం సంచలనం రేపుతోంది. ఉదయం నుంచి చాలా మంది సెలబ్రిటీల పేర్లు బయటికి వచ్చాయి. అటు విదేశీయులు కూడా ఈ డ్రగ్స్ పార్టీలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కొకైన్, గంజాయి, కొన్ని రకాల డ్రగ్స్, ఎల్ఎస్డీతో ఉన్న సిగరెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిలో 45 మందిపై అనుమానం ఉందని, 24 గంటల్లోపు వారి బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తామని, డ్రగ్స్ కేసులో ఎవరిని వదిలిపెట్టమని అన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. బడాబాబుల పిల్లలు, సెలబ్రిటీలు ఇలా డ్రగ్స్ కి బానిసలవుతుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కస్టమర్స్, నేను చెప్పినట్టు కస్టమర్స్ గానీ స్టాఫ్ గానీ 148 మెంబర్స్ మాకు లిస్టు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని మేము వెరిఫై చేస్తాము. ఆ 148 లిస్టులు కూడా ఎవరు కన్స్యూమ్ చేశారు అంటే దాదాపు 90% వాళ్ళ అమాయకులు ఉండొచ్చు, ఈ డ్రగ్ కన్స్యూమ్ చేయకుండా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళు పేర్లు ఇవన్నీ వెల్లడించడం అది కరెక్ట్ కాదు. ఈ దీనిలో వాళ్ళ అఫెన్సులు వాళ్ళు ఉండే మాత్రం డెఫినెట్లీ నేనే ముందుకు వచ్చి మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. రాడిసన్ హోటల్లో ఉన్న ఫుడ్ అండ్ మింక్ పబ్ లో కేవలం ప్రముఖులకు మాత్రమే అనుమతి ఉంటుంది. యాక్సెస్ కార్డు ఉన్నవారనే లోపలికి అనుమతిస్తారు. కొత్త వాళ్లు ఎవరు వచ్చినా అనుమతించరు. అంతకుముందు వచ్చిన వారు రిఫర్ చేస్తేనే కొత్త వారికి పర్మిషన్ ఉంటుంది. మింక్ పబ్ లో జరిగే తతంగమంతా పోలీసులకు ఎప్పటినుంచో సమాచారం ఉంది. పబ్ పై పోలీసులు చాలా రోజుల నుంచి నిఘా పెట్టారు. తాజాగా ఇప్పుడు దాడి చేసి పబ్ నిర్వాకాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఎక్సైజ్ ఆఫీసర్స్ కానీ వీళ్ళందరూ దీని మీద దృష్టి పెడుతున్నారు కాబట్టి ఎవరు తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఈ సమాచారం అనేది మనకి వచ్చింది, అప్పుడప్పుడు వచ్చింది. బట్ ప్రాపర్ గా డ్రగ్ ఉన్నప్పుడు అది యాక్షన్ చేయడం, వీళ్ళు అన్ని ప్రికాషన్స్ తీసుకుంటున్నారు. ఈ ఓటీపీ సిస్టమ్ కానీ కోడ్ సిస్టమ్ కానీ ఇవన్నీ తీసుకుంటున్నారు కాబట్టి ప్రాపర్ టైం చూసుకొని అటాక్ చేయడం జరిగింది. డ్రగ్స్ పై ఎప్పటి నుంచో తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్స్ ను కూకటి వేళ్లతో పెకిలించాలని సీఎం ఎన్నోసార్లు పోలీసులను ఆదేశించారు. డ్రగ్స్ వాడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కానీ సీఎం హెచ్చరికలను పబ్ నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. పోలీసులు చర్యలు తీసుకుంటున్నా డోంట్ కేర్ అంటున్నారు. తమకు నిబంధనలేమీ ఉండవని, పబ్ల నిర్వహణలో తమదే ఇష్టారాజ్యమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ధైర్యమే వారు డ్రగ్స్ దందా నడుపుకునేలా చేస్తోంది. రాత్రి 11 గంటలకంతా మూతపడాల్సిన పబ్లు తెల్లవారుజాము 3 గంటల వరకు నిర్వహిస్తున్నారంటే హైదరాబాద్ నగరంలో పబ్ల ఆగడాలు ఎలా శృతిమించాయో తెలుస్తోంది. రాడిసన్ పబ్ ఒక్కటే కాదు, నగరంలో 10ల సంఖ్యలో పబ్లు ఇలానే ఇష్టారాజ్యం ప్రవర్తిస్తున్నాయి. నిబంధనలను తుంగలోకి తొక్కుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని తమ దారికి అడ్డు లేకుండా చేసుకుంటున్నాయి.
రాడిసన్ పబ్ రేవ్ పార్టీ వ్యవహారంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇంతకీ ఈ పార్టీ నిర్వహించింది ఎవరు? ఈ పబ్ ఎవరిది? ఎంతకాలంగా పబ్ లో డ్రగ్స్ దందా కొనసాగుతోంది అన్నదానిపై కూపిలాగుతున్నారు హైదరాబాద్ టాక్స్ ఫోర్స్ పోలీసులు. ఇప్పటి వరకు ఈ కేసులో నలుగురు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ వ్యవహారం పోలీసులకు సవాల్గా మారింది. ఇప్పటికే ఎన్నోసార్లు నగరంలో మాదక ద్రవ్యాలు పెద్ద ఎత్తున పట్టుబడ్డాయి. చాలా మంది డ్రగ్స్ పెడ్లర్లను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. గోవా నుంచి ఇక్కడికి సరఫరా అవుతుందని కూడా నిర్ధారించారు. 4 రోజుల కింద బీటెక్ విద్యార్థి డ్రగ్స్ వాడుతూ తొలి మరణం చెందడం తీవ్ర కలకలం రేపింది. దీని వెనక లక్ష్మీపతి అనే వ్యక్తి ఉన్నాడు అని పోలీసులు కూడా నిర్ధారించారు. అతని కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇదే క్రమంలో రాడిసన్ పబ్ ఎపిసోడ్ బయటపడడం మరింత సంచలనంగా మారింది. ఈ పబ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పబ్ పార్టీలో పాల్గొన్న వారి లిస్టును విడుదల చేశారు పోలీసులు. మొత్తం 142 మంది పార్టీకి హాజరైనట్లు తేల్చారు. ఇందులో కొంతమంది స్టాఫ్ కాగా మిగతా వారంతా సినీ, రాజకీయ, వ్యాపారుల పిల్లలే. ఇందులో డ్రగ్స్ ఎవరు వాడారు, వీరికి ఎవరు మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారు అన్నదానిపై పోలీసులు కూపిలాగుతున్నారు. అలాగే ఇటీవల దొరికిన డ్రగ్స్ పెడ్లర్లకు ఈ పబ్కు ఎలాంటి లింకులు ఉన్నాయి అన్నదానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. క్లోజ్ టీంలు కూడా రంగంలోకి దిగాయి. పబ్ కేసులో 4 అరెస్టు చేశారు పోలీసులు. నిర్వాహకులు అభిషేక్ ఉప్పాల, అనిల్ కుమార్, మేనేజర్ కునాల్, డీజే వంశీధర్రావులను అరెస్టు చేశారు. ప్రస్తుతం పబ్ నిర్వాహకులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కీలక వివరాలు రాబడుతున్నారు. 3 నెలల క్రితమే పబ్ ను లీజుకు తీసుకున్నాడు అభిషేక్ ఉప్పల్. అనిల్ కుమార్తో కలిసి అభిషేక్ ఈ పబ్ ను నిర్వహిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విఐపీల కదలికల్ని మొత్తం ట్రాక్ చేసిన వంశీధర్రావు వారితో వాట్సాప్ లో టచ్ లో ఉన్నాడు. కునాల్, వంశీ వాట్సాప్ చాట్లో కోడ్ లాంగ్వేజ్ ను గుర్తించారు పోలీసులు. కోడ్ లాంగ్వేజ్ ద్వారా డ్రగ్స్ తెప్పించడంతో పాటు సప్లై చేసినట్లు అనుమానిస్తున్నారు. పార్టీ వెనుక మేనేజర్ కునాల్ పాత్ర ఉందని భావిస్తున్నారు పోలీసులు. డ్రగ్ పెడ్లర్లతో ఇతనికి లింకులు ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ తో పార్టీకి వచ్చిన వారితో ఫోన్లో మాట్లాడిన మేనేజర్ కునాల్ వారికి దగ్గరుండి సెక్యూరిటీ క్లియర్ చేయించాడు. డ్రగ్స్ కోసం కోడ్ లాంగ్వేజ్ వాడాడు. బ్రో, స్టఫ్, సోడా, కూల్ లాంటి కోడ్ భాషలో డ్రగ్స్ సప్లై చేయడంతో పాటు పోలీసులు రాగానే డ్రగ్స్ తో వచ్చిన వారిని అప్రమత్తం చేశాడు కునాల్. పోలీసులకు దొరకకుండా కోడ్ లాంగ్వేజ్ తో హ్యాండిల్ చేసేవాడు. మరోవైపు రాడిసన్ పబ్ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి పోలీసుల మెడకు చుట్టుకుంటోంది. బంజారాహిల్స్ పోలీసుల నిర్లక్ష్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఉన్న రాడిసన్ పబ్ లో గతంలో స్థానికులు ఫిర్యాదు చేసినా బంజారాహిల్స్ పోలీసులు పట్టించుకోలేదని తెలుస్తోంది. పబ్ ఓ కీలక నేత బంధువులది కావడంతో బంజారాహిల్స్ పోలీసులు చూసి చూడనట్లు వదిలేసినట్టు సమాచారం. రాత్రి 3 గంటల వరకు పబ్ నడిచినా పోలీసులు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి టాస్క్ ఫోర్స్ బలగాలు జరిపిన దాడుల్లో డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టైన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ చర్యలకు దిగారు. బంజారాహిల్స్ సీఐ శివచంద్రపై సస్పెన్షన్ వేటు పడింది. పబ్ లో డ్రగ్స్ ని కంట్రోల్ చేయడం విఫలమయ్యారు అన్న ఆరోపణలతో చర్యలు తీసుకున్నారు. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్ కు చార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు బంజారాహిల్స్ కొత్త ఇన్స్పెక్టర్ గా నాగేశ్వరరావును నియమించారు సిపి సివి ఆనంద్. బడాబాబుల పిల్లలు ఉండటంతో కేసును పక్కాగా డీల్ చేయాలని సిపి నిర్దేశించినట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తున్నా మరోవైపు విచ్చలవిడిగా హైదరాబాద్ లో డ్రగ్స్ సరఫరా కొనసాగుతూనే ఉంది. పబ్లే డ్రగ్స్ సరఫరాకు అడ్డాలుగా మారుతున్నాయని మొదట్నుంచి ఎన్టీవీ చెబుతోంది. పబ్స్ లో డ్రగ్స్ సరఫరాపై అనేక సార్లు ఆధారాలతో సహా ఎన్టీవీ ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. దీంతో అడపాదడపా రైడ్స్ జరుగుతున్నా మత్తబాబుల్లో మాత్రం మార్పు కనిపించడం లేదు. పోలీసులు కేసులన్న భయం లేకుండా పోయింది. పైరవీలతో మేనేజ్ చేయొచ్చన్న ధైర్యమో లేక చట్టాల్లో లోపాలున్నాయన్న కారణమో తెలియదు కానీ పబ్ డ్రగ్స్ పార్టీలో యథేచ్ఛగా మునిగి తేలుతున్నారు. ఎంత అవగాహన కల్పించినా వారిలో మాత్రం కొంచెం మార్పు కూడా రావడం లేదు. ఇక అర్ధరాత్రి దాకా తమ పిల్లలు పబ్బుల్లో ఏం చేస్తున్నారు, మీడియా వార్తల్ని ఖండించడం తప్ప తమ పిల్లల్ని కంట్రోల్ చెయ్యరా అనే వాదనలు కూడా వస్తున్నాయి. పిల్లలు నాశనమైపోతున్నా ప్రముఖులే పబ్స్ నిర్వహించడం ఏంటనే క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఇక సిటీలో ప్రతి పబ్ అర్ధరాత్రి దాటినా తెరిచే ఉంటున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. పబ్ లో డ్రగ్స్ దందా జోరుగా సాగడానికి పోలీసుల నిర్లక్ష్యం ఒక కారణమనే వారు కూడా ఉన్నారు. డ్రగ్స్ లో పట్టుబడిన వారిలో అంతా ప్రముఖుల పిల్లలే. అయితే కొందరు నేతల పేర్లు బయటకు రావడం రాజకీయ వివాదంగా మారింది. కావాలనే తమ పిల్లలను ఇరికిస్తున్నారని, ఇందులో తమ పిల్లల లేరు అని క్లారిటీ ఇస్తున్నారు నేతలు. ప్రముఖుల పిల్లల్లో కొంతమందిని తప్పించారనే విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఏది నిజం? పట్టుబడ్డ వారిలో బడాబాబుల వారసులు ఎవరు? పబ్ అంటేనే బడాబాబులు వెళ్తారు, లక్షలు ఖర్చు పెట్టి తాగి ఊగుతారు,
అది సామాన్యుడికి ఆమడ దూరం. పొద్దున లేస్తే పబ్లోకి సెలబ్రిటీలు, రిచ్ పీపులే వెళ్తారు. ఇప్పుడు రాడిసన్ బ్లూ పబ్ దాడుల్లో ప్రముఖుల పిల్లలు ఉండటం హాట్ టాపిక్ గా మారింది. పబ్లో జరిగిన పార్టీలో బిగ్ బాస్ విన్నర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్తో పాటు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అరవింద్, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ కుమారుడు, ఓ మాజీ డీజీపీ కుమార్తెతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు, రాజకీయ ప్రముఖుల వారసులంతా కలిపి 100కు పైగా ఉన్నట్లు సమాచారం. వీరందరినీ అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు. కొంతమందికి నోటీసులు ఇచ్చారు. మీడియాలో తమ వారసుల పేర్లు బయటికి రావడంతో అప్రమత్తమయ్యారు ప్రముఖులు. తమకు సంబంధం లేదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. పార్టీలో ప్రముఖ నటుడు నాగబాబు కుమార్తె నిహారిక ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ఆమె కూడా అక్కడే ఉండడం అనుమానాలు కలిగాయి. అయితే దీనిపై నిహారిక తండ్రి నాగబాబు క్లారిటీ ఇచ్చారు. నిహారిక ఎలాంటి తప్పు చేయలేదని, ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పు లేదని పోలీసులు చెప్పారని అన్నారు. దయచేసి అనవసర ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని విజ్ఞప్తి చేశారు నాగబాబు. అయితే పోలీసులు ఆ తర్వాత నిహారిక పేరును పార్టీకి హాజరైన వారి జాబితాలోనే చేర్చారు. గత రాత్రి రాడిసన్ బ్లూ పబ్ లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్స్ పరిమితికి మించి నడపడం వల్ల పబ్ మీద పోలీస్ యాక్షన్ తీసుకున్నారు. నిహారికకు సంబంధించినంత వరకు షీఈస్ క్లియర్. ఇక్కడ పోలీస్ ఇచ్చిన సమాచారం వరకు నిహారిక విషయంలో ఎలాంటి తప్పు లేదని చెప్పారు. సోషల్ మరియు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎలాంటి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్కి తావు ఇవ్వకూడదని నేను ఇలా వీడియో రిలీజ్ చేస్తున్నాను. మా కాన్షియస్ చాలా క్లియర్గా ఉంది. దయచేసి అన్వాంటెడ్ స్పెక్యులేషన్స్ స్ప్రెడ్ చేయొద్దని నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అటు పార్టీకి హాజరైనట్టు తనపై వచ్చిన రూమర్లను నటి హేమ ఖండించారు. డ్రగ్స్ కేసులో 150 మంది దొరికితే అందులో సినిమా వాళ్లు ఒకరిద్దరే ఉన్నారన్నారు. వాళ్లు కూడా డ్రగ్స్ తీసుకున్నారని ఆధారాలు లేవన్నారు హేమ. డ్రగ్స్ ఎవరు తీసుకున్నా తప్పేనన్నారు సినీ నటి హేమ. ఇలాంటివి అన్ని పెట్టి అందరినీ క్లోజ్ చేస్తారు. నాకు తెలిసి ఈ డ్రగ్స్ అనేది హైదరాబాద్ లో ఉండకూడదు. యాంటీ సినిమా యాక్టర్స్ ఒక్కళ్ళే అని మాత్రం దయచేసి పెట్టకండి సార్. అందరు పిల్లలు తీసుకుంటున్నారు, ఒక్కళ్ళు కాదు. పాపం రూపాయి కూలోడు పిల్లలు కూడా తీసుకుంటున్నారు. గంజాయి గింజే వాడు కష్టపడి వాళ్ళ నాన్న అమ్మ తీసుకొచ్చి తీసుకున్నారు. తీసుకోకూడదు. మీరు కూడా ఏంటంటే అండర్ కవర్ ఆపరేషన్ ఆడవాళ్ళ మీద కాకుండా ఈ డ్రగ్స్ మాఫియా మీద చేసి మీ మీడియా వాళ్ళు ఇక తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు కూడా పార్టీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రచారాన్ని అంజన్ కుమార్, నందీశ్వర్ గౌడ్ ఖండించారు. తన కొడుకు ఎదుగుదలను ఊర్వలేకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంజన్ కుమార్. సిటీలో పబ్లన్నీ మూసివేయాలి అన్న ఆయన తన కొడుకు ఉన్న చర్యలు తీసుకోండి కోరారు. పబ్బులు రాత్రి 2 గంటల 3 గంటల రాత్రి దాకా పబ్బులు, అవి పబ్బులు కుళ్ళుంటేనే పోతారు కదా, బంద్ ఉంటే ఎందుకు పోతారు? ఈ పబ్బులు 5-స్టార్ హోటళ్ళు అందరూ కూడా అందరూ ఎరగాలి పోతాయి. అందులో ఎవరో ఏదో చేసిందని ఉన్న వాళ్ళందరూ అది చేస్తే ఎట్లా? మీరు అసలు పర్మిషన్ ఎందుకు ఇస్తారు? మీరు లైసెన్స్ ఎందుకు ఇస్తారు? కుళ్ళ పెడతారు ఎందుకు? మీరు మధ్య నిషేధం చేయరు. వైన్స్లు బంద్ ఉంటే ఇవాళ దేశ రాష్ట్రం నడుస్తుంది. వైన్ షాపుల మీద పెద్ద 1000 కోట్ల 1,00,000 కోట్ల లాభంతో నడిపిస్తున్నావు. నువ్వు మంజేయ్ మనది ఈ పబ్బుల మీద మీ చుట్టాలే మీవే ఉన్నాయి. ఎక్కువ ప్రభుత్వంలో ఉన్నత పబ్బుల లైసెన్స్ అలా ఓరికంటే అలా దొరకాయి, ఎందుకు నడిపిస్తున్నా? బంద్ చేయాలని చెప్తున్నాం మేము. బిగ్ బాస్ విజేత సింగర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా పబ్లో పార్టీలో పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. గతంలో ఓ పబ్లో జరిగిన గొడవతో రాహుల్ సిప్లిగంజ్ వార్తల్లోకెక్కాడు. ఇప్పుడు మరోసారి పబ్లో పట్టుబడ్డాడు. ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటే పబ్కు వెళ్లానంటున్నాడు రాహుల్ సిప్లిగంజ్. తాను డ్రగ్స్ తీసుకోలేదని, తనకు డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదన్న రాహుల్ తాను ఏ టెస్టుకైనా సిద్ధమంటున్నాడు. నిర్ణీత సమయానికి మించి పబ్స్ నడిపితే వాటి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి, కానీ తమను ఇబ్బంది పెట్టడం ఏంటని ప్రశ్నించాడు. ఇప్పుడు డ్రగ్స్ కేసు అని చెప్పేసి ఇట్లా మాట్లాడడం జరుగుతున్నది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పట్టుకుంటే ఓనర్నన్నా పట్టుకోవాలి, లేదా మేనేజర్నన్నా పట్టుకోవాలి, లేదా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటారు అనుకోండి వాళ్ళనన్నా పట్టుకోవాలి. మీరు తీసుకున్నారు డ్రగ్స్? నా డిఎన్ఏ టెస్ట్ ఇస్తా, తీసుకుపోయి చేసుకోండి. మీరు డ్రగ్స్ తీసుకుంటే నేను ఇంట్లో ఎదుగు కూర్చుంటాను. సో మనకు డ్రగ్స్ అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నట్లు మీకు ఏమైనా సమాచారం ఉండేలా? పాసిబుల్ అన్నసి మనం ఎప్పుడో అమాసపున్నానికి ఒకసారి పోతాం, అది పోయినందుకు ఇట్లా విశేషాలు. ఇంకోటి నేను డ్రగ్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలో కూడా మొన్నటి వాడే తిరిగిన వ్యక్తిని. నేను
సివి ఆనంద్ గారు, కమిషనర్ గారు 2-3 ప్లేసెస్లో ఇన్వైట్ చేయడం జరిగింది. వెళ్ళి అవేర్నెస్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇంత ఉన్న తర్వాత కూడా మనం అది ఇంపాసిబుల్. అసలు నేను నిజం చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మాలి, అది ఎట్లుంటుంది కూడా తెలియదు నాకు. ఇప్పుడు ఆ టైం ఇంటివెన్సీ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు వచ్చే సమయానికి ఎంత ఎంత టైం అయింది అప్పుడు? 1:30 అంటే అప్పటికి క్లోజ్ అయిపోతుంది, ఇట్స్ అండ్ క్లోజింగ్ టైం. సో బయటికి వెళ్తున్నాం, ఆల్ ఆఫ్ ఏ సడన్ వాళ్ళు వచ్చేసారు. సరే నేనేమనుకున్నా, ఎవరన్నా తీసుకుంటారేమో, చెకింగ్ వచ్చారేమో వాళ్ళు, మనం వెళ్ళిపోవచ్చు కదా అని మనం అనుకుంటాం. సడన్గా వెళ్తూ ఉంటే వాళ్ళు ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అది ఇది అని అంటే, లేదు మేము టాస్క్ ఫోర్స్ ఉన్నాము, ఇట్లా ఆపాల్సి ఆపాలి. మరి ఎందుకు ఆ డ్రగ్స్ అనే సంగతి తెలియదు, ఏమి సంగతి తెలియదు అసలు. పబ్బుల్లో డ్రగ్స్ పార్టీ ఉదంతం రాజకీయంగానూ కలకలం రేపింది. మాదక ద్రవ్యాలు సేవించిన వారిలో రాజకీయ నేతలు, ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల పిల్లలు ఉన్నట్లు వెల్లడవుతుండడంతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కు చిత్తశుద్ది ఉంటే డ్రగ్స్ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. మొత్తంగా పబ్లో డ్రగ్స్ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది. ఇది ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.